నమస్కారం. నా పేరు జీగణేష్. నేను 5వ తరగతి చదువుతున్నాను విశాఖ మెమోరియల్ విద్యాలయం స్కూల్. నేను మోడల్కి రెడీ చేసిన కథ పేరు బావి రైతు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. రైతు పేరు మహేష్. అయితే తన పంటల్ని పండించేవాడు. పంటకు నీళ్లను ఊరి చివర ఉన్న నదిలోని తోడుకొని వచ్చేవాడు. ఇలా రోజు కష్టపడుతూ వ్యవసాయం చేసే మహేష్కు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎవరి దగ్గరైనా బావిని కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాడు. వెంటనే రాము అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బావిని కొనుగోలు చేస్తాడు. బావిలోని నీళ్లను తోడడానికి మహేష్ వెళ్ళేటప్పుడు రాము వచ్చి దానికి తిరస్కరిస్తాడు. దానికి మహేష్ ఎందుకు నువ్వు తిరస్కరిస్తున్నావు అని అడుగుతాడు. దానికి రాము ఇలా అంటాడు, నేను బావిని మాత్రమే నీకు అమ్మాను కదా, బావిలోని నీళ్లను నీకు అమ్మలేదు కదా అని రాము అంటాడు. ఏమీ చేయలేక మహేష్ బాధపడుతూ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. గ్రామ పెద్దకు జరిగినదంతా చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద మహేష్ కలిసి రాము దగ్గరకు వెళ్తాడు. అప్పుడు గ్రామ పెద్ద మహేష్ రామును ఇలా అడుగుతాడు, నువ్వు మహేష్కు బావి అమ్మావా అని గ్రామ పెద్ద అడుగుతాడు. అప్పుడు రాము దానికి ఇలా అంటాడు, అవును నేను అమ్మాను, అయితే నువ్వు మహేష్ని నీళ్ళని ఎందుకు తోడుకొని ఇవ్వడం లేదు అని గ్రామ పెద్ద అడుగుతాడు. దానికి రాము ఇలా అంటాడు, నేను బావిని మాత్రమే రైతుకు అమ్మాను కదా, బావిలోని నీళ్ళను అమ్మలేదు కదా అని రాము అంటాడు. దానికి తెలివిగా గ్రామ పెద్ద ఇలా అంటాడు, అయితే నువ్వు నీళ్లను బయటకు తీసేయి, లేదంటే రోజు నువ్వు మహేష్కు అద్దె కట్టాల్సి వస్తుంది అని గ్రామ పెద్ద అంటాడు. ఈ విషయం తెలిసి రాము ఇంకా ఏమీ మాట్లాడలేక బావిలోని నీళ్లను మహేష్కు ఇచ్చేస్తాడు. నీతి మోసం చేయడం చాలా పెద్ద తప్పు. థ్యాంక్ యూ.